నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. గత ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుంది. హోంమంత్రి అనితా వెల్లడి. మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కు క్యూ కడుతున్న ప్రజలు. సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం. ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని వ్యాఖ్య. చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలి అధికారులను ఆదేశించిన కమిషనర్ శ్రీనివాసులు. వెలగపూడి సచివాలయంలో హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. హోంమంత్రి అనిత్తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం నేరస్తుల్లో వచ్చేలా పోలీసులు తీరు ఉండాలని అన్నారు. వెలగపూడి సచివాలయంలో హోంశాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు కావాలని చెప్పారు. సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను హోంమంత్రి అనిత మీడియాకు వెల్లడించారు. మాజీ సీఎం జగన్ కు ఇప్పటికీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నేరం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని అన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకు సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీల్లేదు నేరస్తుడు. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడ తప్పించుకున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక, అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్గా మనం సీసీ కెమెరాస్లోని కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనకు ఉండాలి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి. క్రైమ్ జరుగుతుంది అని అనుమానం ఉండి అక్కడ సీసీ కెమెరాస్ లేవు అనుకుంటే డెఫినెట్గా అలాంటి చోట సీసీ కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని నేరస్తుడు అనేవాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిస్టమ్ని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అట్ ద సేమ్ టైం ఈరోజు అతగాడికి ఇంతకుముందు 960 మందో 980 మందో ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు. దానికి నెలకి 6 కోట్ల రూపాయలు అయ్యేది. ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా 2+2 సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీ. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలంటూ మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు అందించారు. బాధితుల అర్జీలను స్వయంగా తీసుకున్న మంత్రి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తమ భూములను అక్రమంగా వైసీపీ నేతలు లాక్కున్నారని, వాటిని తిరిగి ఇప్పించాలని కొంతమంది బాధితులు విన్నవించారు. తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ఆర్థిక సాయం అందించాలని పలువురు కోరారు. ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైసీపీ అధ్యక్షులు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బొత్స చెప్పారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు అనేది తమ పార్టీ విధానమని అన్నారు. ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టిన ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్ద అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకి
దీని కోసం తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వహిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాట ఇస్తున్నాను. ఈ నేపథ్యంలో మా పార్టీ విధానాన్ని మేము ఎందుకుంటాం, అది మళ్ళీ దీని మీద మళ్ళీ చర్చించుకుంటాం. మాది ఈ క్షణంకైతే అదే విధానం. కమిషనర్ పులి శ్రీనివాసులు చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పాలో నివసించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గృహకల్ప బ్లాకుల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 2 రోజుల్లో చుట్టూ ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డీడీ గ్రౌండ్ వాటర్ వారితో సమన్వయం చేసుకుని గృహకల్ప ప్రాంతంలో 2 ప్రాంతాల్లో బోర్లు వేయడానికి పాయింట్స్ గుర్తించి అంచనాలు సిద్దం చేయాలన్నారు. అనంతరం చౌడవరం మెయిన్ రోడ్లోని జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డుపై డ్రైన్ నీరు వస్తుందని సదరు అధికారులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. పర్యటనలో ఈఈ కొండారెడ్డి, ఏఈ రవికిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దుడిపాల నరేంద్ర కుమార్ పొందూరులోని టిట్కో గృహాల సముదాయంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలను దూలిపాల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరగా పరిష్కరిస్తానని ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వడ్రాణం మార్కండేయ బాబు, బీజేపీ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు. అలాగే ఇంకేదన్నా మీరు చెప్పదలుచుకుంటే మీ దగ్గర మైక్ వస్తుంది, అలా 1 నిమిషంలో మీరు చెప్పదలుచుకునే, ఎందుకంటే నాకు తెలిసి మేజర్ గా దీనికి సంబంధించింది. ఖచ్చితమైన ఆలోచనతో ముందుకెళ్దాం. మీకు ఎదురైన ఏదైతే సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తారో వాటిని పరిష్కారం చేసే విధంగా వెళ్దాం. దయచేసి మీరు ముందుగా మీరు ఎవరైనా మాట్లాడేవాడు ఉంటే మైక్ మీ దగ్గరకు వస్తుంది. నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ కమిషనర్ ఛాంబర్ లో అన్నా క్యాంటీన్ కు 25,000 విరాళం అందించారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ముందుగా స్పందించి విరాళం అందించారని, వారి స్ఫూర్తితో మేము కూడా ముందుకు వచ్చి విరాళం అందించామని అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. అన్నా క్యాంటీన్లో ఎందరో పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట ప్రభుత్వం ప్రారంభించిందని, క్యాంటీన్లకు విరాళం అందించి మరికొంతమంది పేదలకు ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులకు నగరపాలక సంస్థ నుండి అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ వసతిని సామాజిక బాధ్యతగా గౌరవించి మంచిగా నడపడానికి అవసరమైనటువంటి నిధులలో మా వంతు ఈరోజు 1,25,000 రూపాయలు మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటానికి చాలా సంతోషిస్తున్నాం. ఇట్లాగే అది కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారుగా వచ్చినటువంటి పులి శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో వారి వంతుగా 25,000 ఇవ్వటం స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ సేవలను ఇంకా మంచిగా వారు అందిస్తారని, ఈ క్రమంలో వారి ద్వారానే అన్నా క్యాంటీన్కి 25,000 డొనేషన్గా ఇచ్చేదానికి సంతోషిస్తున్నాం. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన అమానుష ఘటనను వ్యతిరేకిస్తూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జూడాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ చరణ్ డిమాండ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించే డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని, ఇలాంటి ఘటనలకు పాల్పడితే తాము ఎలా వైద్యం చేయగలమని అన్నారు. జాతీయ స్థాయిలో వైద్యుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు వివరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బుధవారం మాలమహానాడు ఆదరణలో భారత్ బంద్ జరిగింది.
ఈ బంద్కి సంఘీభావంగా గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాల అడ్వకేట్లు నిరసన తెలిపారు. జిల్లా కోర్టు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చట్ట వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని న్యాయవాది వేముల ప్రసాద్ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం చేస్తున్న కుట్రను తాము తిప్పి కొడతామని హెచ్చరించారు. ఈ రోజు భారత మంత్రి పిలుపునిచ్చాం. మా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ చేసినటువంటి ప్రభుత్వాలను కూడా మేము చర్చాడుతామని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మామూలందరం వ్యతిరేకిస్తున్నాము. దీనికి ఆల్రెడీ అప్పీల్స్ పెండింగ్ అవి పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తొందరపడి వీటి మీద నిర్ణయం తీసుకోవద్దని మేము మాల న్యాయవాదుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే మాలామాలిగా వాడుకోవటం, ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇవ్వటం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇప్పుడు వంచనకు గురవుతున్న మాలామాదికులను మరి ఒక ఈ మోసాన్ని గమనించి మాతో సమానంగా మాతో ఐక్యతగా ఉంటే ప్రస్తుతం ఉన్న 44%ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఉండదాన్ని వర్గీకరించడం వల్ల మనకే మనం రాసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రజల హృదయాల్లో చిరంజీవి చెరగని ముద్ర వేశారని పశ్చిమ ఎమ్మెల్యే గలా మాధవి తెలిపారు. సినీ నటుడు చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో కళాకారులను సత్కరించారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ స్వయం కృషితో చిరంజీవి ఎదిగారన్నారు. కళారంగానికి సమాజానికి చిరంజీవి చేస్తున్న సేవలు ఎనలేనివని నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈరోజు ఎన్ని టీవీలున్నా లేకపోతే సినిమా రంగం చాలా ముందుకు వెళ్ళిపోతున్నా, ఏది ఏమైనా కూడా ఎంత మనం వీడియో గేములతో పిల్లలు ఆడుకుంటున్నా కూడా గ్రౌండ్లో ఆడుకునే ఆట దాని యొక్క ఆరోగ్యం ఎలా అయితే విభిన్నమో, సినిమాలున్నా లేకపోతే అంతకు మించిన ప్రదర్శనలు ఉన్నా కూడా నాటక రంగం అనేది ఎప్పుడు కూడా ఆరోగ్యం ఆనందదాయకమే. ఎందుకంటే ఎదురుగా ప్రత్యక్షంగా హావభావాల్ని గమనిస్తూ మీ యొక్క శ్రమని గుర్తిస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని అందింపజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. కాబట్టి దాని విలువ దానికి ఎప్పుడూ ఉంటుంది. ఇందాక అన్నట్టు మిమ్మల్ని ప్రోత్సహించడానికి కానివ్వండి, ఇలాంటి వారు ఎప్పుడు ఉంటారు సమాజంలో, మాలాంటి వారు ఉంటారు ఎప్పుడు. కాబట్టి ముందుగా ఆళ్లహరి అన్న గారికి, ఇంకెవరైతే ఆయనకు సహకరించారో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. రంగాల్లో హసనాబాద్ యాక్సిడెంట్ బాధితులకు పెదకురుపాడు జనసేన నాయకులు 50,000 ఆర్థిక సాయం అందించారు. ఇటీవల హసనాబాద్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది రోడ్డు యాక్సిడెంట్ అవ్వగా అందులో ఆ బాధిత కుటుంబాలకు జనసేన నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి సుధా సాంబశివరావు 50,000 రూపాయల చెక్ను కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హాజరై ఆ కుటుంబానికి చెక్కు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రంగిశెట్టి భాస్కర్రావు, రామకృష్ణ, శాఖమూరి శ్రీను పాల్గొన్నారు. ఎట్లా అంటే 100 గడ్డి పరకలు కలిస్తే ఒక పెద్ద ఎనుగులు బంధించినట్టు మనలో మనం కలహించుకుంటే మనం ఏం చేయలేం. నేను చెప్పేది ఏంటంటే మన పార్టీ జనసేన పార్టీ దాని సిద్ధాంతం ప్రకారం నడుద్దాం. మన కూటమి ప్రభుత్వంలో మనకు రావాల్సినవి సాధించుకుందాం. కాబట్టి అందరం కలిసికట్టుగా చేస్తేనే అది సాధ్యమవుతుంది. మన వ్యక్తిగత స్వలాభం కోసం చేస్తే మాత్రం మనం విన్ అవ్వలేం. కాబట్టి అందరికి ఎన్నించుకునేది ఏంటంటే అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, మన పార్టీని ఇంకా డెవలప్ చేసుకుందాం. ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈ ఊరు ప్రజలు. ఒక మాటకి వీళ్ళు విలువిచ్చి కూటమి అభ్యర్థి అయినటువంటి మనం గెలిచినటువంటి అభ్యర్థి ప్రవీణ్ గారికి అత్యధిక మెజారిటీ వచ్చే దాంట్లో గర్వంగా చెప్తాం మా పాత్ర చాలా ఉందని. సో అలాంటి పాత్ర పోషించినటువంటి మా జన సైనికులు అందరూ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరున నమస్కారం చెప్పి రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ కూటమి ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా ఈ ఊరికి సౌకర్యాలు కల్పించిన దాంట్లో కూడా మేము ముందుంటాం. స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి బండబజార్లోని అభిరుచి కంపెనీ అవుట్లెట్లో సరుకులు కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా బహుమతులను అందిస్తోంది.
తొలి లక్కెడిప్లో రాజేష్ పల్లపు అనే వినియోగదారుడు రివాల్వింగ్ చైర్ను గెలుచుకున్నట్లు శ్రీ పవన్ దేవి ట్రేడర్స్ అభిరుచి మసాలా నిర్వాహకులు కిషోర్ కుమార్ సుబ్రహ్మణ్యం తెలిపారు. తమ కంపెనీ అవుట్లెట్లో మసాలా కారం, కారపొడులు, ఇతర నిత్యావసరాలను తక్కువ ధరకే నాణ్యతతో ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈరోజు లక్కీ డ్రా ఉంది కదా కాంటెస్ట్, ఈరోజు మీకు తగిలింది సార్ చైర్ వచ్చింది. ఈ నెంబర్ ఫోన్, ఈ ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ తీసుకొని వస్తే ఎల్లుండి ఈ ఫోనే తీసుకురండి. అవుట్లెట్ నందు మొదటి రోజు తీసిన డ్రాలో మారుతి సాయి ఫ్యాన్సీ స్టోర్, మహాత్మా గాంధీ రోడ్ సెకండ్ లైన్, రాజేష్ పాలెప్ వారికి రివాల్వింగ్ చైర్ డిప్ తగిలింది. అలాగే ప్రతిరోజు తీసే డ్రాలో పాల్గొనండి, తగినన్ని బహుమతులను పొందండి. అభిరుచి కంపెనీ, అభిరుచి మసాలా కంపెనీ అవుట్లెట్, బండ్ల బజార్, గుంటూరు. మన షాప్ నందు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఎంఆర్పి రేట్ల కంటే తక్కువగా దొరుకుతాయి. నగరవాసులు మరియు సరౌండింగ్స్ జనాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లో శ్రీ పావనిదేవి ట్రేడర్స్ యాజమాన్యం. మాజటి గ్రోయ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఫార్మా సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ 5వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సమావేశంలో ఆల్ ఇండియా అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి రామయ్య, ప్రధాన కార్యదర్శి చందన్ ముఖర్జీ, వర్కింగ్ కమిటీ సభ్యులు సి రామచంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో నగరాధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి శివరామకృష్ణ, ఉపాధ్యక్షులు పిఎల్ వెంకటేశ్వర్లు, కోశాధికారి రవికాంత్, ఉప కార్యదర్శి జగదీష్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. పత్తిపాడు మండలం ఐసీడీఎస్ కార్యాలయం నందు అంగన్వాడీ కార్యకర్తలకు, వాటర్ మరియు స్వచ్ఛంద సంస్థ వారు, మహిళల నేతృత్వంలో నీటి శుద్ది మరియు నాణ్యతా విధానాలపై అవగాహన సదస్సు కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వాటర్ ఎయిడ్ సంస్థ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ, మానవ మనుగడకు నీరు ప్రాముఖ్యం కనుక ప్రతి ఒక్కరూ నీటి నాణ్యత మరియు శుద్ది చేసే విధానాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు తీసుకునే నీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల ప్రకారం ఉండాలన్నారు. గ్రామ నీరు పారిశుద్ధ్య కమిటీలో సభ్యులుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీల్లో ఉన్న ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో ఉన్న నీటి పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించాలని చెప్పారు. తాగునీరును శుద్ది చేసే క్లోరినేషన్ పద్దతులు గ్రామ స్థాయిలో జరుగుతున్నదా లేదా పరిశీలించాలని అన్నారు. ప్రజలకు విస్తృతంగా నీటి నాణ్యత మరియు శుద్ది చేసే విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత యొక్క అంశాలను తెలియజేసే శిక్షణా దీపికను అందించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సుజాతాదేవి, అంగన్వాడీ సూపర్వైజర్లు, సంస్థ ప్రతినిధులు సాయి, వేణు, పెదనందిపాడు మరియు పరిసర ప్రాంతాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.